మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంటు గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి, ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఆ పేషెంట్కు మందులు ఎక్కడ, మందులు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సోన్సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా మందులు వెళ్ళి తీసుకుని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఎండ్ఎం ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులు మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు. పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి, డాక్టర్ చూడాలి, చూసిన పిమ్మటే మందులు ఏమివ్వాలి, ఎలా చేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్, అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా, ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి, ఎన్ని రోజులు అయిపోయింది, వైద్యం ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ సోన్సో డేట్ ఎప్పుడు, ఆ సోన్సో డేట్కు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం, ఆ పేషెంట్ కూడా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా, ఆ హాస్పిటల్కి పోతూనే వాళ్ళు 300 రూపాయలు డబ్బిస్తారు, ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా, రెఫరల్ ఖర్చు కూడా, రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా 300 రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు, చూసి మరి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. ఆ పేషెంట్లు ఎవరు, వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకుని విలేజ్ క్లినిక్కు అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది ఏమిటి అనంటే, ప్రతి గ్రామంలోనూ కూడా
ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం. ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జరిగిచ్చే అది జనవరి 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు, అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. సో 6 నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్, మండలాన్ని 2గా డివిజన్ అయి ఒక మండలంలో మంగళవారం, ఒక పార్ట్లో ఇంకొక పార్ట్లో శుక్రవారం, ప్రతి వారం జనవరి 1వ తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో. ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది. జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాలు సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము, మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది. అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ 2 కింద జరుగుతుంది. ఈరోజు నిజంగా ఫేజ్ 1 ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ 1 ద్వారా దాదాపుగా మనం 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ 1 నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దీనివల్ల దాదాపుగా 860,847,843 మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరగబడ్డ వాళ్ళు 60,27,843 మంది. ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో 2-3 పరీక్షలు బీపీకి, షుగర్కు, ఇంకా హిమోగ్లోబిన్కు ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు, అవసరాన్ని బట్టి స్పూటం టెస్టులు ప్రతి ఇంట్లో. దీనివల్ల 60,27,000 మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం. కొత్తగా ప్రివెంటివ్ కేర్లో 2,40,000 మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. షుగర్కు సంబంధించి, డయాబెటిక్స్ సంబంధించి 148,904 మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది. ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు 39,684 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కూడా ఇంకా రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము, నిర్ధారించడము, రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే 3 సార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే, రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ కూడా జనవరి 1వ తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి 2వ తారీఖు నుంచి ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి. ఈ 2 విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము, వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు, వారికి కావాల్సిన మందులు ఉచితంగా మందులు ఇవ్వడం, ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ
రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతామో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం, ఇది రెండోది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి. దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అనంటే, మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక 6 నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోనుకు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ వాలంటీర్లు, ఈ ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు, ఈ ఆశా వర్కర్లు, ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో, ప్రతి ఇంటికి పోతున్నారో, వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు నేనే మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ కృష్ణబాబన్న బాగా ఓపిక్గా తయారు చేయించినట్టు, అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా, మీరు ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషియరీ, ఆ కుటుంబం, ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలోకి కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉండే అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళకు పాస్ ఓవర్ చేసినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా, ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అనంటే, ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి, ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తా ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్.